అంతకుముందు 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు ఎకరం కూడా పోనటువంటి పరిస్థితి. అది మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి, మీరు వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి. అన్యాయంగా అనవసరంగా మాట్లాడితే అది తప్పు విధానాలు. ఇలా ఒక విజన్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇలా ప్రపంచంలోనే ఒక ఫార్మా పెద్ద కంపెనీ ఒక హబ్ తీసుకొచ్చి రావాలనేది కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి యొక్క ఆలోచన. లక్షల నుంచి 1 లక్ష 2 లక్షల మందికి జాబ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మా ఏరియాలో నా స్వార్థం ఏంటంటే నా ఏరియాలో ఒక 20-25 వేల మందికి చదువుకున్న పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఒక జాబ్ క్రియేట్ అయ్యి 100% దే విల్ బి లవ్ ఆన్ ది జాబ్స్ అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి వీఆర్ ఎంకరేజింగ్ దట్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఆలోచన. అంతేగాని వేరే ఆలోచనలు ఎన్నో అయిపోయినాయి. ఇంకొక విధవ మాట్లాడుతూ ఉంటాడు, నాతోటి 3 సార్లు ఓడిపోయినాడు విధవ, ఆడు మాట్లాడుతూ ఉంటాడు 400 కోట్ల రూపాయలు ఇవి తీసేసుకున్నారు చేసేసుకున్నారు. ఎవడు ఇస్తాడండి? ఇప్పుడు చెక్కుల ద్వారా వాళ్ళ అకౌంట్లో వేస్తారు, ఎవరైనా కానీ వేసేసి వాళ్ళు ఇచ్చిన ఎవరన్నా ఇవాళ వరకు ఒక టీ కూడా తాగినటువంటి పరిస్థితిలో నేను లేనండి. ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉంటే ఐ విల్ ప్రూవ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ డెఫినెట్లీ ఐ విల్ ఒబే వాట్ యూ విల్ టెల్. మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకోవడానికి నేను ఉన్నాను. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, వాస్తవాలతోటే మనం ముందుకు పోవాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను.